ఏ రాజకీయ పార్టీకైనా సరే ప్రజలే ప్రభువులు. ప్రజలు మనోభావాలకి స్థానికంగా ఉన్నటువంటి మేజర్ కమ్యూనిటీ, మిగతా కమ్యూనిటీలు స్థానికంగా కష్టపడేవారు వారి యొక్క మనోభావాలకు విరుద్ధంగా గెలుపు దిశగా ఉన్నటువంటి జనసేన పార్టీలో మరలా వైఎస్ఆర్సిపిని గెలిపించడానికి వచ్చినటువంటి పక్క నియోజకవర్గంలో పనికిరానటువంటి వ్యక్తుల్ని ఈ నియోజకవర్గంలో తీసుకుని వచ్చినట్లయితే ఈ ప్రజలు ఆదరించరు అని మా యొక్క అభిప్రాయం. ఖచ్చితంగా జనసేన పార్టీ ఇక్కడ గెలుస్తుంది. మేమందరం కష్టపడతాం, మేమందరం ఐకమత్యంతో ఉన్నాం. మా పార్టీ జనసేన పార్టీ, మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, మా అభ్యర్థన ఒకటే, ఈ ప్రజలందరికీ కూడా ఒకటే చెప్తున్నాం, స్థానికంగా ఎన్నాళ్ళు మీతో ఉన్నాం, మీకోసమే పనిచేసాం, మా అధినేత ఆదేశాల మేరకు అనేకమైనటువంటి ధర్నాలు చేశాం, ఆమరణ నిరాదీక్షలు చేశాం, అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేశాం. కాబట్టి ప్రజలు స్థానిక నాయకత్వంతో ఉన్నారు, జనసేన పార్టీతో ఉన్నారు తప్ప పక్క నియోజకవర్గంలో పనికిరానటువంటి వ్యక్తులతో లేరు అని చెప్పడానికి మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. జనసేన పార్టీ నగర అధ్యక్షులు వంశీ కృష్ణ శ్రీనివాస్ గారు, ఆయన నేనే దక్షిణ నియోజకవర్గం అభ్యర్థి అని చెప్పేసి ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. అయితే పార్టీ అధికారికంగా ఎవరిని కూడా దక్షిణ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించలేదు. కేవలం 6 కాన్స్టిట్యున్సీస్కే అభ్యర్థుల్ని అఫీషియల్గా ప్రకటించడం జరిగింది. లేదా మాకు పిలిచి ఆయనకు అభ్యర్థిగా ప్రకటించాము, మీరందరూ సహకరించండి, పనిచేయండి అని చెప్పేసి కూడా ఏ విధంగా కూడా పార్టీ కూడా మనకు చెప్పడం జరగలేదు. అయితే నిజంగానే పార్టీ ఆ ఆలోచనలో ఉంటే వంశీకృష్ణ శ్రీనివాస్కి దక్షిణ నియోజకవర్గం టికెట్ ఇవ్వాలనే ఆలోచన ఉంటే అది పునరాలోచించాలని చెప్పేసి నేను మీడియా ద్వారా పార్టీకి కోరుతున్నాను.